జైనగరం జిల్లా శృంగవరపుకోట 11వ రోజు నిరాహార దీక్షలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ కార్యదర్శి గొంప కృష్ణ మరియు డప్పు కళాకారులు తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ పార్టీ నేతలు కార్యకర్తలపై పోలీసుల దాడులు అక్రమ అరెస్టులకు నిరసనగా శృంగవరపుకోట నియోజకవర్గంలో ఆకుల డిపో వద్ద శృంగవరపుకోట నియోజకవర్గం తెలుగుదేశం యువనేత మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ ఆధ్వర్యంలో నియోజకవర్గ డప్పు కళాకారులతో ఈరోజు రిలే నిరాహార దీక్షలో పాల్గొని సంఘీభావం తెలపడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసి దన్నాలు మొదలుపెట్టిన తర్వాత ఈరోజు 11వ రోజు అయితే చట్టాల మీద న్యాయస్థానాల మీద మాకు అపార గౌరవం ఉంది. కాకపోతే కొన్ని రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే తీర్పు వెలువడడానికి ఒకరోజు ముందుగానే వైసీపీ సోషల్ మీడియాలో స్క్రాచ్ పిటిషన్ ఖచ్చితంగా కొట్టివేస్తారు, చంద్రబాబు నాయుడు గారిని సిఐడి కస్టడీకి ఒకటి లేదా రెండు రోజులు సిఐడికి కస్టడీకి ఇస్తారు, కావాలంటే ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి రేపు మాట్లాడుకుందాం అన్నంత ధైర్యంగా చెప్పగలుగుతున్నారంటే ఈ తీర్పు ముందే వైసీపీ మీడియాకి ఎలాగ లీక్ అయింది, లేకపోతే దీంట్లో ఎలాంటి మతలబులు ఉన్నాయనేది మాకందరికీ కలుగుతున్న అనుమానం. వంటి ఒక ముఖ్యమంత్రిని ఈరోజు ఒక సాధారణ ఖైదీ కింద ట్రీట్ చేసి అది కూడా నేరం రుజువు కాకుండా కేవలం జైల్లో ఉంచాలనే దురుద్దేశంతో అతన్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీనంతటికీ కూడా రేపు రాబోయే రోజుల్లో ఎవరైతే అధికారులు ఈ అక్రమ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో రేపు రానున్న రోజుల్లో వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. ఖచ్చితంగా కూడా వీళ్ళందరూ తగు పరిణామాలు ఎదుర్కొంటారు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కాకపోతే మేమైతే చట్టాలని న్యాయాలని గౌరవిస్తాం, న్యాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. రేపు లేదా ఎల్లుట్లో మా నాయకుడు మళ్ళా కడిగిన